ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అసెంబ్లీలో వైసీపీ నారీ మణులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఏదో మహిళల మీద ఏదో వాళ్ళకి ప్రేమన్నట్టు ఎవరికీ లేనట్టు వాళ్ళు మాట్లాడటం జరిగింది. వాళ్ళకి అసలు మనసాక్షి ఉందా లేదా అని ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే, ఈరోజు గోరంట్ల మాధవ్ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ సీట్ ఇచ్చారు. అతని ఎఫిడవిట్లోనే ఉంది, మేము సాక్ష్యాలతో సహా చూపిస్తాం. ఒక రేప్ కేసులో ముద్దాయి 2 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. ఒక మాదిగ అమ్మాయిని మోసం చేసిన దానిలో ముద్దాయి. అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ సీట్ ఇచ్చి ఈరోజు ఏ మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారమ్మా? మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీ వరకట్న వేధింపుల కేసులో ముద్దాయి. అలాంటి వాడికి ఈరోజు మీరు ఎంపీ సీట్ ఇచ్చి మరి ఇవ్వడం జరిగింది. మీరు ఏ మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారమ్మా? కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా అధికారిని బెదిరించి అర్ధరాత్రి తాగి వాళ్ళ ఇంటికెళ్ళి బెదిరించి అదిరించి కుటుంబ సభ్యులందరినీ కూడా భయభ్రాంతుల్ని చేస్తే ఆ అమ్మాయి 5 పేజీల ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేస్తే తూర్పు మంత్రంగా 1 గంట లోపలికి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి. మీరు ఏ మహిళల గురించి మాట్లాడుతున్నారమ్మా? కాపు మహేష్ రెడ్డి అనుచరుడు నరేంద్ర రెడ్డి ఒక మైనారిటీ బాలిక మీద అత్యాచారం చేస్తే ఒక్కళ్ళు కూడా స్పందించలా. చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తర్వాత అప్పుడు కేసు మూవ్ చేయడం జరిగింది. ఇంతవరకు ఆ నరేంద్ర రెడ్డి అనే వ్యక్తికి చార్జ్షీట్ కూడా నమోదు చేయలా. మీరు ఏ మహిళల గురించి మాట్లాడుతున్నారమ్మా? ఒంగోలులో ఒక వైసీపీ కార్యకర్త ఒక మైనారిటీ బాలికని అత్యాచారం చేస్తే 1/2 గంట ప్రయాణం హోమ్ మినిస్టర్ గారికి అక్కడి నుంచి ఆ ఒంగోలుకి. ఆవిడ అక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు, చూసిన పరిస్థితి లేదు, ఇంతవరకు అతని మీద ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు. మీరు ఏ నారీ ఏ మహిళల గురించి మాట్లాడుతున్నారు? నారీ మణులు. అదేవిధంగా వీళ్ళు వచ్చిన తర్వాత 12,653 కేసులు నమోదైనాయి. అత్యాచారాలు కానివ్వండి, మహిళల పట్ల వేధింపులు కానీ ఏదన్నా కానీ ఇంతవరకు దేని మీదైనా యాక్షన్ తీసుకున్నారా ఈ జగన్మోహన్ రెడ్డి గారు? ఏ నీతుల గురించి మీరు మాట్లాడుతున్నారు? ఏ మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు? మీకు అసలు మనస్సాక్షి అనేది లేదా? అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకం, మహిళలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే వైసీపీ వాళ్ళు జుట్టు పట్టి ఆ మహిళల్ని ఎల్లగొట్టారు. మీరు ఆ ఉద్యోగం నుంచి వైదొలగమని చెప్పి వాళ్ళని వేధించి జుట్టు పట్టుకొని లాక్కొని కన్నూరులో మహిళల్ని వేధింపులకు గురి చేశారు ఈ వైసీపీ వాళ్ళు. మీరు ఏ మహిళల గురించి మాట్లాడతారమ్మా? అదేవిధంగా ఏదో పెద్ద ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. మీరు ఒక విషయం చెప్తాను, అయోషా మీరా కేసు ఏంటండి? అయోషా మీరా కేసు పక్కదారి పట్టించి వాళ్ళకి ఎవరైతే అనూహ్యంగా ఉన్నారో రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయలేదా? అయోషా మీరా కేసు రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా తప్పుదారి పట్టించారో అందరికీ తెలుసు. అయోషా మీరా కన్న తల్లి నాకు 25 లక్షలు ఇస్తాను కేసును విరమించుకోమని రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు అని స్వయంగా కోర్టులోనే చెప్పింది. దానికి సంబంధించిన క్లిప్పింగ్ ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను ఈరోజు చూపిస్తాను. మీ మీడియా వాళ్ళందరికీ కూడా చూపిస్తాను ఈ ప్రెస్ మీట్ అవగానే. మీరు ఏ మహిళల గురించి మాట్లాడుతున్నారు? వాక్పల్లి గిరిజన మహిళలు పోలీసులు అత్యాచారం చేస్తే ఇంతవరకు అతిగతి లేదు. గిరిజన మహిళలు అత్యాచారం చేస్తే నోరు మూసుకొని కూర్చున్నారు రాజశేఖర్ రెడ్డి గారు. మీరు ఏ మహిళల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఇలాగా ఏ రోజు కూడా మహిళలకి భద్రత లేదు. ఒక పక్క పథకాలు పేరుతో మహిళల్ని మోసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సెల్యూట్లు అంట
సల్యూట్లు చేస్తున్నారు, చేయండి సల్యూట్లు. ఇసుక కొరత వల్ల ఈరోజు 40 మంది ఆడవాళ్ళు రోడ్డు మీద పడితే బట్టలు పోయి ఒక్కళ్ళన్నా పరామర్శించారా మీ వైసీపీ నాయకులు? ఎంతవరకు మీరు ఏ మహిళల గురించి మాట్లాడుతున్నారమ్మా? వనసాక్షి విషయం పదే పదే తీసుకొస్తూ ఉన్నారు. మీకు నిజం మాట్లాడటం నేర్చుకోండి. ఎమ్మెల్యేలుగా ఉంది వనసాక్షి గారు, ఎక్కడా కూడా చింతంనేని గారి మీద పోలీస్ కేసు పెట్ట, దానికి కథలు అల్లి 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 తప్పుడు ప్రచారం చేశారు మా మీద. కానీ ఈ మహిళా అధికారి సరళ అనే అమ్మాయి మరి ఈరోజు కేసు పెడితే ఏం చేశారమ్మా మీ ఎమ్మెల్యేని? ఇలాంటి మాటలు మాట్లాడటానికి మీకు సిగ్గులేదా? మీకు మనసాక్షి లేదా? రోజా గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. జబర్దస్త్ ప్రోగ్రామ్ ఏంటమ్మా? అశ్లీలంగా మాట్లాడటం, బూతులు పెట్టడం, డబల్ మీనింగ్ డైలాగులు కొట్టడం, మీరేమో విరగబడిపోయి నవ్వటం, ఆ దానికి దానికి మీరు డబ్బులు తీసుకుంటావు పక్క సంపాదించుకుంటా? ఏ అశ్లీలాల గురించి ఈ రోజా గారు మాట్లాడతారమ్మా? మీరు నీతులు మాట్లాడేటప్పుడు మీరేంటో తెలుసుకోండి. ఐఏఎస్ అధికారుల్ని జైలు పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఐఏఎస్ అధికారిని అయితే కోట్లనే తిట్టింది మీ వల్ల మేము జైలు పాలయ్యామని చెప్పి. మంత్రులను కూడా చూడకుండా మహిళా మంత్రుల చేత కూడా ఫోర్జరీ సంతకాలు చేయించుకొని వాళ్ళని 2 అడి రోడ్డు మీద వాళ్ళు పరిగిపోయేలాగా చేశారు కదా. ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ మహిళల గురించి మాట్లాడతారు? ఏ మనసాక్షి లేదా మీకు? నాయకుడంటే ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. దాచేపల్లిలో ఒక సంఘటన జరిగింది, అప్పుడు కూడా రాజకీయం చేశారు ఈ రోజా గారు మిగతా వాళ్ళందరూ కూడా, వాళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళు అది ఇది అని చెప్పి. కానీ ఏది నిలబడలా, ఎందుకంటే ఆవిడ అన్ని మాట్లాడిన అవాస్తవాలే. 25 టీములను పంపించారు చంద్రబాబు నాయుడు గారు. పంపించి వాడిని వెతికి పట్టుకొని వాడిని ఉరి తీసేలాగా మనము ప్రయత్నం చెయ్యాలి, ఉరి తీయాలి అతన్ని, అవసరమైతే చట్టాలు కూడా మార్చాలి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అనౌన్స్మెంట్ తర్వాత ఎలాగో దొరికితే నన్ను ఎలాగైనా సరే ఉరి తీసేస్తారు ఎందుకని వాడికి వాడే ఉరేసుకొని చనిపోయినాడు. ఈరోజు మీరు ఏ అనౌన్స్మెంట్లు చేయలేదు. ఒక్క రాయలసీమలోనే 9 అత్యాచారాలు జరిగినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేను రాయలసీమ బిడ్డని అని చెప్పుకుంటా ఉంటారు. 9 అత్యాచారాలు జరిగితే అతిగతి లేదు ఇంతవరకు ఒక సమీక్ష లేదు. మీరు మహిళల గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు, ఇంకెవరు ఇంకో ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ విడుదల రజనీ గారు, అమ్మ విడుదల రజనీ గారు, మీ కాన్స్టిట్యూన్సీలో దళితులు సూసైడ్ చేసుకుంటామని వీడియోలు పెడుతున్నారు, మీ వల్లే సూసైడ్లు చేసుకుంటామంటున్నారు, మీ వల్లే వాళ్ళ కుటుంబంలో ఆయనకు 3 ఆడపిల్లలంట, 3 ఆడపిల్లలు భార్యతో సహా మీ మూలంగా నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పి సూసైడ్ వీడియో పెట్టాడు. ముందు మీ కాన్స్టిట్యూన్సీ సంగతి చూడమ్మా, సెల్యూట్ల తర్వాత కొడుకు కానీ దళితులు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి వీడియోలు పెడుతున్నారు. ముందు మీ కాన్స్టిట్యూన్సీలో సరిగ్గా నువ్వు వెలగబెడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి తర్వాత మీరు మాట్లాడుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సోషల్ మీడియాలో కూడా మేము అరికడతాము మహిళల పట్ల ఏం చేస్తారు, నేనే ఉదాహరణ. నా గురించి ఎంత అసహ్యంగా మాట్లాడారు, నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఏం యాక్షన్ తీసుకున్నారు? కనీసం పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా ఇంతవరకు అతిగతి లేదు, ఇంతవరకు అతిగతి లేదు. ఏ మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు? 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని మహిళల్ని మోసం చేశారు, అమ్మఒడి ఇస్తామని చెప్పి మోసం చేశారు, అనేక పథకాలు ఇదని అదని మహిళలకి పెన్షన్ 3000 ఇస్తామని చెప్పి 250కి సరిపెట్టారు. ఈ రకంగా మహిళల్ని మోసం చేస్తూ పథకాల పేరుతో ఇంత అన్యాయం చేస్తూ మీరు మహిళల గురించి మాట్లాడుతున్నారా? కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, మేము కూడా చెప్తున్నాం, మీరు ఏదన్నా మాట్లాడే ముందు మీరేం చేశారో చెప్పండి, మీ నాయన ఏం చేశారో చెప్పండి. ఎంతమంది మైక్రో ఫైనాన్స్ బారిన పడి 200 మంది డ్వాక్రా మహిళలు పొట్టను పెట్టుకున్నారు కదయ్యా మీ నాన్నగారు, మీకు తెలీదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆధారాలతో సహా
మీ అందరి కూడా మీ గుట్టంతా కూడా బయటపెట్టాల్సి వస్తుంది. రేపులు చేసిన వాళ్ళకి, వరకట్న వేధింపులు ఉన్న వాళ్ళకేమో ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఏ మహిళల న్యాయం గురించి మాట్లాడుతున్నారు మీరు? అసలు అన్నిటికీ మించి ఇంకొకటి ఉంది, చీఫ్ కెమెరామ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారి చీఫ్ కెమెరామ్యాన్ భార్యను చంపిన దానిలో నిందితుడు. అలాంటోని తీసుకొచ్చి మీ ఆఫీస్లో పెట్టుకొని వాడికి ఒక హోదా ఇచ్చి వాడికి లక్షల లక్షల జీతాలు ఇచ్చి మీరు మహిళల గురించి మాట్లాడతారా? మీరేంటో మీరు చూసుకోవాలి. మీరేం మాట్లాడుతున్నారో, మీరేం చేస్తున్నారో, మీ మాటలకి చేతలకి చాలా తేడా ఉంది. నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, కాసు మహేష్ రెడ్డి నింది అనుచరుడు, వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుచరుడు నరేందర్ రెడ్డి ఏం చేశారు వాణ్ణి? ఇంతవరకు చార్జ్షీట్ నమోదు చేయలా, ఇంతవరకు చార్జ్షీట్ నమోదు చేయలా. మైనారిటీల గురించి మాట్లాడతారే, ముస్లింని ఉద్ధరిస్తామని మాట్లాడతారే, ముస్లిం బాలికని 6 ఏళ్లలోనే వాడు అత్యాచారం చేసి వాడు బయట వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడు తిరుగుతుంటే మీరు కనీసం చార్జ్షీట్ కూడా నమోదు చేయలేదు. దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? ఇదే అసెంబ్లీలో మీరు బయట మాట్లాడితే మహిళలు మీ నాలుకలు తెగ్గొస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మహిళలు మీ నాలుకలు తెగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా చాలా ఘాటుగా హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయేషా మీరా కేసు మీద 25 లక్షలు లంచం ఇస్తానని సర్దుకోమని చెప్పి చెప్పిన విషయం ఇదిగోండి. ఈ క్లిప్పింగ్ కూడా ఉంది. ఆయేషా తల్లికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 25 లక్షల రూపాయలు ఇస్తాము సర్దుకో మా పక్కకి వెళ్ళమ్మా అని చెప్పాడంట. అది ఆయేషా మీరా కన్న తల్లే చెప్పింది, ఇక్కడ అక్కడ చెప్పలేదండి, కోర్టులోనే చెప్పింది. తగ్గండి వైసీపీ వాళ్ళు, తగ్గండి. ఈ జన్మకి మీకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు, ఎవరికి లేదు. మంత్రి పదవుల కోసం సెల్యూట్లు చేయటం పొగట్టం కాదమ్మా. చూడండి మీరు